నమస్తే, నేను మీ ఆకుల శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తుంది టిఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో వార్తల పేరుతోటి అవాస్తవాల్ని ఏ విధంగా వార్తలుగా చెలమాని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎట్లా చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం తీసుకోగలిగితే ఏమంటాడు, సిట్టింగ్ ల సంకటం, కేసీఆర్ మాట మారుస్తారా, ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇవ్వరా, అందరికి ఇస్తానంటూ మూడు సార్ల ప్రకటన, సర్వేలలో ప్రతికూలతతో పునరాలోచన, వ్యతిరేకతకు ప్రభుత్వ పనితీరు కారణం, ఈ నెపం తమ పైన ఎందుకంటున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులను మారిస్తే కేసీఆర్ మాట తప్పినట్టే పార్టీ శ్రేణుల్లో ఎమ్మెల్యేలు ఆందోళన. అభ్యర్థుల్ని మారిస్తే కేసీఆర్ మాట తప్పినట్టే, ఇది ఒక్కసారి వినండి. రేవంత్ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇవి కిరసనాల్ కిట్టయ్యకు సంబంధించినవి కాదు, రేవంత్ రెడ్డి మాటలు ఇవి. రేవంత్ రెడ్డి మాటలు పేపరు రూపంలో మన కన్ను ముందు కనిపిస్తున్నాయి. ఇకపోతే అందరికీ ఇస్తానంటూ మూడు సార్ల ప్రకటన, మూడు సార్ల కాదు 30 సార్ల ప్రకటన చేయొచ్చు. ఒక పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. తెలంగాణ కోసమే నిలబడ్డ రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం ఎన్నైనా చెప్తారు. సర్వేలలో ప్రతికూలత, అబద్ధము. మేము కూడా టిఎస్ 24 న్యూస్ పక్షాన కూడా మేము సర్వే చేయించినాం. దానిలో 4 పాయింట్స్ పెడితే, మొదటి పాయింట్ వచ్చేసి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటేస్తారంటే బీఆర్ఎస్ కన్నారు. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది అంటే 70% ఓట్లతోటి జనం జేజేలు కొట్టిర్రు. నిజంగా మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది అంటే 30% చెప్పిర్రు. అంటే ఇక్కడ సర్వేలలో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనట. నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే కేసీఆర్కి 70% ఓట్లు పడవు, 70% మంది జై కొట్టరు. ఈ నెపం తమ పైన అంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలే దొంగలు అని కొంతమంది పేర్లు చెప్తా, అందరూ అని చెప్ప, 119 నియోజకవర్గాలలో 25 నుంచి 32 మంది ఎమ్మెల్యేలు దొంగలే. నేను ఓపెన్గా చెప్తున్నా, దాచిపెట్టేది ఏం లేదు. వీళ్ళని మార్చాల్సిందే, సిట్టింగ్లకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళని మార్చాల్సిందే. ఎందుకంటే నియోజకవర్గంలో ఉంటూ, ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకోవాలి కానీ, గతంలో టికెట్ ఇచ్చిన వాడు గెలిచిండని చెప్పి అవకాశం ఇస్తే దెబ్బ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 25 నుంచి 32 మందిని మారిస్తే బాగుంటుంది అన్నది టిఎస్ 24 న్యూస్ వాదన. ఇలాంటప్పుడు ఇక్కడ వాదన ఏంది, వీని రాతలేంది, వీని కథ ఏంది, కేవలం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకే, స్క్రిప్ట్ మేరకే ఆంధ్రజ్యోతి పేపర్ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇకపోతే రెండోది వచ్చేసి పక్కన ఇంకో న్యూస్ ఉంది. అమెరికాలో మనోళ్లకు బియ్యం భయం అట. భారత ఎగుమతి నిషేధంతో ప్రపంచమంతా కొరత. ముప్పును ముందే పసిగట్టిన అమెరికన్ భారతీయులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ బియ్యం మూటలు కొనుగోలు. శుక్రవారం అంటే $15 నుంచి $50 పెరుగుదల జరిగింది. ఇదంతా కారణం ఎవరు? వరల్డ్ ఇండెక్స్ దేశం ఆకలి రాజ్యంగా మారుతుందిరా నాయన అంటే పట్టించుకొని మోడీ మెదడులా పెండబెట్టుకున్న పీయూష్ లాంటి మంత్రులు ఉండగా ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది. తెలంగాణ బియ్యం బాగున్నాయి, తెలంగాణ బియ్యం నాణ్యమైన అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పి తెలంగాణ ప్రజల బియ్యాన్ని కొనుర్రా నాయన అంటే బియ్యం దగ్గర కొరీలు పెట్టి, బియ్యం కొనమంటే డ్రామాలు ఆడి, ఎఫ్సిఐని యాగం చేసి, ఇలా దేశానికే కాదు ప్రపంచానికి బియ్యం కొనే బియ్యం తినే వాళ్ళకు అన్యాయం చేస్తున్న దౌర్భాగ్యులు పాలిస్తున్నన్ని రోజులు ఈ దేశం ఇట్లే ఉంటుంది. ఇకపోతే ఇది ఈ విషయం రాయరు పొరపాటున కనుక అంధ్రజ్యోతివుడు, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు అని రాస్తే తెల్లారి కిటే మీద ఈడి రైడ్ జరిగితే జైలు పోతాడు. కనుక కిటే చాలా తెలివైనడు, మోదీ జోలి ఓడు ఎప్పుడు మంచోడే. ఇకపోతే ఇంకా కొన్ని వార్తలు తీసుకుందాం. ఇంకొంచెం కిందికి వస్తే, మరో ఇద్దరిపైన మణిపూర్లో గ్యాంగ్ రేపు, కార్ల సర్వీస్ షోరూమ్ ఉద్యోగులపై దారుణంగా దాడి, మే 4 ఘటన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. నగ్నంగా ఊరేగించిన ప్రాంతంలో 40 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మరో చోట ఇంటిని నిప్పుపెట్టి, ఒక్కసారి ఇంకో పేపర్ తీసుకుందాం. ఏంటంట, మణిపూర్లో అదే రోజు మరో ఘోరం, 2 మహిళలపై గ్యాంగ్ రేపు హత్య. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, గుంపును రెచ్చగొట్టింది మహిళలే. మణిపూర్లో మారణ హోమానికి ఇక్కడున్న మహిళలు బాధపడుతున్నారు, కానీ అక్కడ ఆ సంఘటన జరగడానికి కారణం కూడా మహిళలే అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియాల్సింది, గుర్తుపెట్టుకోండి. మణిపూర్లో అదే రోజు మరో ఘటన జరిగితే, ఆ ఘటన జరగడానికి కారణం గుంపును రెచ్చగొట్టి రేప్ చేయించింది మహిళలే.
ఇది వాస్తవం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు, కానీ మన వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే మనం అంటే మినిమం ఉండాలి కదా. సో ఒక్కసారి మిత్రులారా, మణిపూర్ విషయంలో ఎవ్వనికి వాడు చెప్పిండో వాస్తవం ఏందో, పార్టీలకు అతీతంగా ఒక్కసారి మనం మణిపూర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టూకీగా మణిపూర్ ఇట్లాంటి పరిస్థితి ఉంటే దీనిలో 10% మాత్రమే మైతీస్ ఉంటారు. మైతీస్ ఈ ఈ భూమి కేవలం 10% ఉంటుంది, 10% ఉంటుంది మైతీస్ ఉంటారు. 10% భూమింది కదా అని కొద్ది ఉంటారేమో అనుకునేరు. 53% జనం ఉంటారు ఆ రాష్ట్రంలో. 53% మైతీసే. మైతీస్ అంటే మణిపూరీలు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు హిందువులు, సనాతన ధర్మాన్ని పాటిస్తూ పక్క దేశం నుంచి పారిపోయిన దొంగలు, రోహింగ్యాలు కాదు, మణిపూర్ మూలవాసులు వీళ్ళు ఈ మైతీలు. చాలా మంది తెలియాలే, వీళ్ళు వీళ్ళని ఎవరో తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని దాన్ని అనుసంధాన సంఘాలని కించపరిచే విధంగా వీళ్ళని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే మణిపూర్లో 10% భూమిలో, ఇప్పుడు 10% కూడా కాదు నాకు తెలిసి 9% ఉంటుంది, 1% ఆల్రెడీ కుకీసు నాగాసు వేరే వాళ్ళు కొంటారు. 53% ఉన్న ఈ మూలవాసులు, ఈ మైతీలు, మణిపూరీలు 53 మంది జనం ఉంటే కేవలం 9% మాత్రమే మణిపూర్లు ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు ఈ మణిపూర్ ఈ రాష్ట్రంలో భూభాగమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో భూభాగమైన ఈ మూలవాసులు ఈ భూమిని మొల్లేరు. ఎందుకంటే ఇక్కడ 47% కుకీస్ ప్లస్ నాగాస్ కలిపితే 47% అంటారు. ఈ కుకీస్లో కూడా 20 తెగలు ఉంటాయి. ఈ 47% ఉన్న కుకీస్ నాగాసు 90% భూమిని ఆక్రమిస్తారు. ఇక్కడ పంచాయి, మొదటి పంచాయి ఏంది? భూమి. నా కొడుకు పేరు కూడా భూమియే. భూమి అంటే 90% భూమి కేవలం 47% వాళ్ళు అనుభవిస్తుంటే, ఈ 47%లో పక్క దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు ఎక్కువ ఉండి అన్యక్రాంతం అవుతుంటే, అక్రమంగా భూమిని స్వాధీనపరుచుకుంటే, అక్రమ నిర్మాణాలు చేస్తుంటే, 53% ఉన్న ఈ మూలవాసులు, ఈ మైతీలు కేవలం 9% భూమిలోనే ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తే, ఇక్కడ కదా భూమి అసమానతలు పెరిగినప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి మూలం, మొదటి కారణం భూమియే. ఎందుకంటే దీనిలో ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ ఇది మెయిన్ రీజన్. అంటే 10% అని చెప్తున్నారు లెక్కలు, కానీ ఇప్పటికీ 1% ఈ కుకీస్ నాగాస్ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఈ దీనిలో కొన్నారు. కొన్నాక 53% ఉన్న మా మణిపూర్ మూలవాసులమైనటువంటి మా ఇళ్ళల్లో మీరు వచ్చి కొంటూరు, మీ ఇళ్ళల్లో మేము ఎందుకు కొనకూడదు అన్నది ఇక్కడ పంచాయి. ఇది భూమికి సంబంధించినటువంటి పంచాయి. రెండవది రిలీజియన్, మతం. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. ఈ 53% హిందువులే, హైందవులే. కేవలం ఈ 47% ఉన్నటువంటి కుకీసే కానీ నాగాసే కానీ దీనిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంతేకాకుండా పక్క దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు, వీళ్ళకి రాత్రి రాత్రే వచ్చి ఈ కొండలాంటి ప్రాంతంలో ఉన్న భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇల్లు కట్టి ఇది మాదే అంటే, ఇక్కడున్న మూలవాసులకి కోపం రావడమే కాకుండా ఇక్కడ ఉన్న హిందువులని వీళ్ళు కామెంట్ చేస్తుంటారు, మేము గిరిజనులము అని కామెంట్ చేస్తుంటారు. ఈ కామెంట్ పక్క దేశం నుంచి వచ్చే వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతుంది. మతం మీద కామెంట్ జరుగుతుంది, మతం మీద వివక్ష జరుగుతుంది. మూడవది వచ్చేసి ఇల్లీగల్, అంటే మనం నిషేధించినటువంటి పంటను వేయడం, నిషేధించినటువంటి నల్లమందు అంటాం కదా, నల్లమందు డ్రగ్. ఈ నల్లమందుని ఈ 90% ఉన్న భూమిలో కుకీస్ 13,500 ఎకరాలల్లా, నాగాస్ 2,500 ఎకరాలల్లా నల్లమంది వేస్తూ, డ్రగ్ను సప్లై చేస్తూ పక్క దేశాలకి సరఫరా చేస్తుంటారు. వీళ్ళు ర్యాష్గా బిహేవ్ చేస్తారు. ఈ నల్లమంది వేయాలంటే ఇప్పుడో వెనకట జరిగిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం నిషేధించినాక కూడా ఈ నల్లమంది వేయడం, దీన్ని ఎందుకు వేస్తున్నామంటే పోలీసుల మీద దాడి చేయడం, మణిపూర్ల మీద వాళ్ళ దాడి చేయడం, ఒక దాడి హంగామా
ఒక దారుణమైనటువంటి సంఘటనలకు ఇది ఒక కారణం. ఇక నాలుగవది అంటే మణిపూర్లో ఏదో ఒకరు పక్కనే ఎక్కడో ఉండి ఎవన్ విజన్ వాడు చూపిస్తా అంటే కుదరదు. మణిపూర్లో వాస్తవం ఏందో తెలియకుండా మాట్లాడితే నడవది. ఎందుకు అంటే మనం ఫస్ట్ ల్యాండ్ ఇష్యూ తీసుకున్నాం. 53% ఉన్న మైతీసు ఈ మూలవాసులు మణిపూర్ మూలవాసులు కేవలం 9% అంటే 10% వేసుకోండి. 10% ఇక్కడనే ఉండిపోవాలి, వీళ్ళు ఈ భూమిని కొనకూడదు. కానీ 90% చేతిలో ఉన్న కుకీసే కానీ నాగాసే కానీ ఈ భూమిని కొనచ్చు, ఆక్రమించచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అంటే కొనడం వల్ల ఓన్లీ ఆక్రమణ, రాత్రికి రాత్రి ఇల్లు కట్టేయాలి మాది అని చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి ఇది మీరు ఖాళీ చేయాలి, మీరు పక్క దేశం వాళ్ళు అంటే ఆధార్ కార్డు తయారు చేయాలి. వాళ్ళను ఈ కుకీస్ సంబంధించినటువంటి కొంతమంది పక్క దేశంలో ఉంటారు, వాళ్ళు వస్తారు వీళ్ళకు సంఘీభావంగా. ఇది నిన్న దాక మొన్న కొన్ని ఛానళ్ళు చూసినాం, మోదీది ఒక్కందే బాధ్యత అని చెప్పేసి, మోదీ అమిత్ షాదే బాధ్యత అంటారు. బీజేపీ లేకముందు, బీజేపీ అధికారంలో రాకముందు 2012లోనే ఈ మణిపూర్ మైతీస్ పంచాయతీ స్టార్ట్ అయింది, ఉద్యమం స్టార్ట్ అయింది, ఈ సంఘర్షణ చాలా మంది దాచిపెడతారు. 2012లోనే మాకు ఈ రైట్స్ కావాలని చెప్పేసి పంచాయతీ పెడతారు. ఇది పాత పంచాయతీ, కొత్త పంచాయతీ కాదు. కాకపోతే 2022లో నరేంద్ర మోదీ మీరు శాంతి కోరుకుంటారు, మేము శాశ్వతం చేస్తామని చెప్పారు. దానిలో తప్పేం చెప్పలేదే. దీన్ని హైలైట్ చేస్తూ ఈ దేశంలో పక్క దేశం వాళ్ళు చైనా వాళ్ళు, రియల్గా ఈ మణిపూర్లో చైనా వాళ్ళు, బర్మా వాళ్ళు, మయన్మార్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ రోహింగ్యాలను ఈ దేశంలో పంపిస్తూ, మతం పేరు మీద ఇక్కడ ఉన్న మైతీస్ మీద అవహేళన చేస్తూ, దాడి చేసే కుట్ర చేస్తూ, అక్కడి భూమిని కబ్జా చేస్తూ, అక్కడ ఉన్న పోలీసులను ఎదురిస్తూ, నల్లమందును పండిస్తూ, డ్రామా చేస్తుంటే ఎందుకు ఈ దేశం మౌనంగా ఉండదని ప్రశ్న. ఇకపోతే నాలుగో పంచాయతీ రాజ్యాధికారం, రాజ్యాధికారం అనేది నాలుగో పంచాయతీ. భూమి పంచాయతీ ఉంది, మతం పంచాయతీ ఉంది, నల్లమందు పంచాయతీ ఉంది, రాజ్యాధికారం ఉంది. ఇక్కడ ఈ మైటీస్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, కుకీస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. అంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజ్యాధికారం ఉన్న మైతీస్ మీద కుకీస్ దాడి చేస్తుంటారు, ప్రభుత్వం చెప్తే వినరు. ఇది ఖాళీ చేయాలి. మన తెలంగాణలో కూడా సీఎం సార్ 58-59 జీవోదిస్తారు. ఇక్కడ ఉన్న దాంట్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. పక్క దేశం వాడు వచ్చి భూమి కబ్జా చేస్తా అంటే, మేము గతంలో గూగుల్ మ్యాప్ చూసినాం, ఆ మ్యాప్లో ఇడ ఇల్లు లేదా, ఇది మీరు కబ్జా చేసిరా అని చెప్పేసి 30కి పైగా ఊర్లను కాల్ చేయమంటే ఇక్కడ పంచాయతీ మొదలవుతుంది. పరాయి దేశం వాడు వచ్చి ఈ దేశంలా ఈ దేశాన్ని భూభాగాన్ని కబ్జా చేస్తా అంటే మౌనంగా ఉండడం మోడీ చేతగంతనమే అనాలి. ఇక్కడ కదా మొడి చేతగంతనం. నిజంగా వీళ్ళను ఉక్కు పాదంతో ఎందుకు అంచేయలేకపోతాడు? అక్కడ మన సింగ్ సాబ్ ఉంటాడు సీఎంగా, ఆయన కూడా మైతీస్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఇంకా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతాడు. గట్టిగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ చూరాచాంద్పూర్ అని కొంతమంది దీన్ని హైలైట్ చేస్తారు, అవసరం లేదు. చూరాచాంద్పూర్ అనేది కుకీస్ ఎక్కువగా ఉండే ఏరియా. ఈ ఏరియాలో మొదట పంచాయతీ జరిగింది. కామన్గా ఒక తెగ, అది పక్క రాష్ట్రము పక్క దేశం వాళ్ళ సపోర్ట్ తోటి నల్లమందు పండించే ఏరియా వ్యక్తులు ఉండగా, డ్రగ్స్ సప్లై చేసే వ్యక్తులు ఉండగా, ఆయుధాలను యథేచ్ఛగా వాడే వాళ్ళు ఉండగా దాడులు జరిగితే ఇక్కడ కుకీస్ ఎక్కువ ఉంటారు. ఈ కుకీసే మేజర్గా ఉండి మైతీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసారు. మైతీలో ఇక్కడ ఇంపాల్ అన్నట్టు ఉంటుంది, ఈ ఇంపాల్ నుంచి కూడా దాడి జరిగింది. దేశంలో మొత్తం దాడి జరుగుతుంది. ఈ దాడి దేశంలో ఎందుకంటున్నా అంటే మైతీస్ మీద దాడి చేయాలి అని చెప్పేసి పక్కనున్న మిజోరాం వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే ఈ దేశం మూలవాసులైన హిందువులైన పాపానికి మిజోరాంలో కూడా మైతీస్ మీద దాడి చేస్తా అంటే ఈ హిందువులు ఏడిపోవాలి. రోహింగ్యాలు వచ్చి మణిపూర్ని మూలవాసుల మీద జాగల్ని కబ్జా చేస్తుంటే, నల్లమందు పండిస్తుంటే, మేము ఎలాగో రాజ్యాధికారంలోకి రాము కాబట్టి అలజడి సృష్టిస్తామంటే డబల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నది ప్రశ్న. దయించి ఒకసారి వాస్తవాలు, ఇవి వాస్తవాలు. భూమి పంచాయతీ ఉంది, మతం పంచాయతీ ఉంది, నల్లమందు పంచాయతీ ఉంది, రాజ్యాధికారం పంచాయతీ ఉంది, ఇవి కాక వేరేది విదేశం నుంచి వచ్చే హస్తం ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టి మణిపూర్లో ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, మహిళల్ని రేప్ చేసిర్రు,
నేను రేప్ చేసిన దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా, కానీ ఆ రేప్ చేయడంలో రెచ్చగొట్టడానికి కారణమైన వాళ్ళు కూడా మహిళలు అన్న సంగతి మర్చిపోకండి. అక్కడ ఏం జరుగుతుందో దేశానికి తెలియాలి, వాస్తవాలు తెలియాలి. వాస్తవాల్ని పక్కన పెట్టి మహిళల్ని ఊరేగించినటువంటి సంఘటనే చూపిస్తున్నారు, కానీ మహిళల్ని దారుణంగా చంపుతూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ మణిపూర్ భూభాగాన్ని వేరే దేశీయులు వచ్చి కబ్జా చేస్తుంటే ఈ ఇష్యూని పక్కన పెట్టేసి మనం ఇంకో విధంగా చర్చ జరిగితే వాస్తవాలు తెలియ వార్తలు వాస్తవాలు కాబట్టి మనం వాస్తవాలు చెప్పుదాం. వాస్తవాలు చెప్తేనే ప్రజలకు అర్థమైతే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాస్తవాన్ని దాచిపెట్టి మన రూమ్లో పేద ఏనుగును పెట్టుకుని ఏం లేదు అంటే కుదరదు. దయించి ఇవి వాస్తవాలు. నేను మణిపూర్కు ఒక 2 సార్లు పోయినా, ఇప్పుడే కాదు గతంలో పోయినా, ఒక 1 ఇయర్ కింద కూడా పోయినా, నాకు వాస్తవం ఏంటంటే నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ భూమికి సంబంధించి, మతానికి సంబంధించి, నల్లమందుకు సంబంధించి, రాజ్యాధికారానికి సంబంధించిన పంచాయతీ జరిగినప్పుడు మాకు మేము విదేశీయులమని తేలుతున్నప్పుడు వాళ్ళలో అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి వాళ్ళు దీన్ని మొత్తం ఆ కంపును మొత్తం మణిపూర్ చుట్టిరు. ఇప్పటికైనా ఎందుకంటే నేను బలపడడానికి 60,000 మంది నిరాశ్రయులయ్యారు, ఒకరిద్దరు కాదు 60,000 మంది, 300 ఊర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున మిలిటరీ ఫోర్స్ను దించి ఈ అరాచక శక్తుల మీద ఖచ్చితంగా శిక్షించకపోతే కుదరదు. లేకపోతే మణిపూర్లో జరిగినటువంటి ఈ మైథిలిక్స్ జరిగిన సంఘటనే కానీ దేశం మొత్తం జరిగే అవకాశం ఉంది. మిజోరాం ఆల్రెడీ హెచ్చరిస్తుంది, మైథిల్స్ మీరు మా మిజోరాం వదిలి పారిపోండి, ఎటు పోతారు వాళ్ళు, హిందువులైన పాపానికి ఈ ఘోరం. ఇంకా కొన్ని మన దగ్గర వాట్సాప్ యూనివర్సిటీలలో చైనా బానిసలు ఈ ఇష్యూని అంతా పక్కన పెట్టి యూట్యూబ్లలో చైనా నుంచి మయన్మార్ నుంచి దేశానికి ప్రమాదం ఉంది, ఏం ప్రమాదం ఉండదు, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి సైనికుడు అవుతాడు ఇట్లాంటి సంఘటన జరిగితే. దయించి ఈ ఇష్యూస్ 4 ఉన్నాయి, భూమి పంచాయతీ, మతం సంబంధించి పంచాయతీ, నల్లమల సంబంధించి, రాజ్యాధికారికి సంబంధించి, దీనికి రెచ్చగొట్టడానికి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా యుద్ధ ప్రాతిపదికన వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యార్థి సంఘాలకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పక్క దేశానికి సంబంధించినటువంటి రోహింగ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పే విధానాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నట్టుగా మనకు స్పష్టమైన ఏ విద్యార్థి విధానమైనా కూడా ఆలోచించే విధంగా ఉండాలి, కానీ దాడులు చేసే విధంగా ఉండకూడదు. దాడులు పురమాయించే విధంగా అసలు ఉద్యమాలు చేయకూడదు. అలాంటి ఉద్యమాలే ఈరోజు జరుగుతున్నాయి మణిపూర్లో. దీని మీద వాస్తవాలు ఏందో తెలవాలి, వాస్తవాలు తెలియకపోతే కష్టం. ఇకపోతే మళ్ళీ మనం ఆ ఇష్యూని పక్క పెడితే ఒకసారి నమస్తే తెలంగాణ తీసుకుందాం. 416 దివ్యాంగులకు పింఛన్లు పెంపు అని చెప్పేసి ఇది ఇస్తారు, ఏంది ఏం కథ అని చెప్పేసి మనం కొంచెం కింద తీసుకుపోతే వీళ్ళు యాడ్ అయితే నమస్తే తెలంగాణలకు యాడ్ అవసరమా, మాట్లాడేళ్ళకు గరీబ్ వాళ్ళకి అవసరం కానీ మీకెందుకు యాప్? దివ్యాంగులకు పింఛన్ 416 జూలై నుంచి 1000 పెంపు. అంటే ఒక్కసారి వికలాంగులకి ఈ దేశంలో, వికలాంగులకి ఈ దేశంలో ఎక్కడ కూడా గౌరవం ఉండదు, కానీ ఒక్క తెలంగాణలోనే 4016 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని మనం ఒకసారి తీసుకుంటే కర్ణాటకలో 1100 ఇస్తున్నారు, రాజస్థాన్లో 750, ఛత్తీస్గఢ్లో 500, ఉత్తరప్రదేశ్లో 1000, మహారాష్ట్రలో 300, మన పక్క రాష్ట్రంలో వికలాంగులకు ఇచ్చే పింఛన్ ఎంత? 300 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ ఎంత? 4016 రూపాయలు. వికలాంగులు ఎవరి దగ్గర చేయి చాపకూడదు అని కేసీఆర్ నిజంగా ఒక మానవీయ ముఖ్యమంత్రి అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. దివ్యాంగుల గురించి ఆలోచించినోడు ఎవడు? ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ 4016 రూపాయలు ఇస్తుండు. ఈ దేశంలో ఎవడు ఆలోచన కూడా వేయలే వికలాంగులతో వచ్చేది అని. కానీ వికలాంగులను కాపాడుకోవడం నా బాధ్యత అని మానవీయ ముఖ్యమంత్రిగా నిలబడ్డ కేసీఆర్ను వికలాంగులు అర్థం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వికలాంగుల మీద ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడాడు కాదు, ఇగో వాళ్ళ పంతనం ఎందుకు. ఈ దేశం మొత్తంలో కర్ణాటకలో 1100 ఇస్తే, రాజస్థాన్లో 750 ఇస్తే, ఉత్తరప్రదేశ్లో 1000 ఇచ్చారు. ఇక దీని తర్వాత ఇచ్చినోడు లేడు, పీకినోడు లేడు. 200 ఒడిశా నవీన్ పట్నాయక్ అన్న 200 రూపాయలు ఇస్తుండు, మిజోరాం 100 రూపాయలు ఇస్తారు, బిచ్చమేస్తారు, బిచ్చం కూడా 500 ఇస్తారు కొంచెం పెద్దలు అయితే. వికలాంగుల్ని గొప్పగా నిలబెట్టుకున్న ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ వాస్తవాలు, ఈ వాస్తవాలు ఎవరికి నచ్చవు. వాస్తవాలు చెప్తే భజన అంటారు, నిజాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్తే హీరో అవుతాడు. ఇదేందో రాజ్యం తెలంగాణలో. ఏమంటారు?
సో మొత్తం మీద వార్తలు వాస్తవాలు స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆకృష్ణ రెడ్డి.